వెల్కమ్ టు ఏసీఐటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. షిమ్లాలో వర్ష బీభత్సం, కొండ చెరియల్లో కూలిన ఇండ్లు. చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్ 3 జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశం, 17న కీలక ఘట్టం. ముప్పై గజాల దూరం నుంచి స్టన్నింగ్ గోల్ కొట్టిన మెస్సే, నెట్టింట వైరల్ అవుతున్న గోల్ వీడియో. షూ వేసుకుని జాతీయ జెండా ఎగరవేసిందంటూ ట్రోల్స్, విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన శిల్పా శెట్టి. బలహీనంగా ఈక్విటీ మార్కెట్లు, నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మంగళవారం సాయంత్రం కృష్ణానగర్లో ఇండ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో మొత్తం 8 ఇండ్లు, 6 తాత్కాలిక గుడిసెలు శిథిలమయ్యాయి. కాట్ రోడ్లోని ఓల్డ్ వస్టన్ షిమ్లా బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సిటీలో ఉన్న కబీలా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో ఉన్న ఇండ్ల నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం సుఖ్వీందర్ సుఖ్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపైకి ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 ప్రయాణం విజయవంతం కొనసాగుతుంది. ఒక్కో కక్ష్యను దాటుకుంటూ ఇస్రో అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తుంది. తాజాగా చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడికి మరింత చేరువగా వెళ్లింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం ఉదయం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఉదయం 8:30 చంద్రయాన్ 3 4వ సారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు చంద్రయాన్ 3కి ఇది చివరి కక్ష్య. ప్రస్తుతం ఇస్రో ప్రకారం చంద్రయాన్ కక్ష్యను 153 కిలోమీటర్లకు తగ్గించినట్లు తెలిపింది. ఫలితంగా చంద్రయాన్ 3 చంద్రుడికి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. 17 చంద్రయాన్ 3 ప్రయోగంలో ఇస్రో కీలక ఘట్టాన్ని చేపట్టింది. గురువారం వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే సొంతంగా చంద్రుడిని చుట్టేస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఇస్రో శాస్త్రవేత్తలు భావించినట్లుగా జరిగితే 8:23 సాయంత్రం 5:45 ల్యాండర్ చంద్రుడిపైకి అడుగుపెట్టనుంది. అయితే చంద్రుడి ఉపరితలం సమీపిస్తున్నప్పుడు ల్యాండర్ వేగాన్ని సమాంతరం నుంచి వర్టికల్ దిశగా మార్చడం అనేది ఛాలెంజింగ్ విషయం. 30 కిలోమీటర్ల కక్ష్య నుంచి ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తూ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై తుది ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. విశాఖ వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమార్ జన్మదిన వేడుకలు నగరంలోని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాసులు హాజరై పుష్పగుచ్చాలను అందజేసి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమాన సందడి నడుమ రమణకుమార్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పలు యువజన విభాగాలకు చెందిన మహిళా నాయకులతో పాటు పలువురు వైసీపీ నాయకులు ఆమెను కలిసి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలైన
పేడాడ రమణీ కుమారి గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. పేడాడ రమణీ కుమారి గారికి మా అక్క తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, చాలా ఉన్నతమైన పదవుల్లో ఆమె విజయవంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రమణీ కుమారి గారు మనందరికీ తెలుసు, ఉన్న పార్టీకి ఎంతో శ్రమపడి పార్టీ బలోపేతానికి పార్టీ స్ట్రెంగ్తనింగ్ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సాయశక్తుల పార్టీ కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఎంతగానో శ్రమపడుతూ ఉంటారు. అలాగే మహిళా సమస్యల మీద కూడా ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి వ్యక్తి రాజకీయంగా కూడా ఉన్నత స్థానాలకి వెళ్ళి ఎంతగానో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ప్రతి భారతీయుడికి పండుగ లాంటిదని దామోదర సంజీవయ్య మాజీ ఉపకులపతి ఆచార్య వై సత్యనారాయణ అన్నారు. నగరంలోని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేతలు మంత్రి శ్యాంప్రసాద్, ఆచార్య వై సత్యనారాయణలు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. తాము నిరంతరం మానవ హక్కుల పరిరక్షణకు పనిచేస్తున్నామని చెప్పారు. 77వ ఇండిపెండెన్స్ డే, 76వ వార్షికోత్సవం మనం 77వగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఆగస్టు 15, 1947 మిడ్ నైట్ అవర్లో అంబేద్కర్ గారు అన్న స్టేట్మెంట్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు మాట్లాడేది ఏముండదు, అంత చేతలే ఉండాలి ఇండిపెండెన్స్ డే అంటే. ఆయన ఒక మాట అన్నాడు, ఇండిపెండెన్స్ నో డౌట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ జాయ్. అంతకన్నా ఉత్సాహమైన అకేషన్ ఇంకోటి లేదు. కానీ గుర్తుంచుకోండి అందరూ, ఈ ఇండిపెండెన్స్ మన మీద చాలా పెద్ద బాధ్యత పెట్టింది. ఆ బాధ్యత ఏంటంటే అందరినీ సమానంగా చూడడం. అందరినీ సమానంగా చూస్తే అన్నీ జరుగుతాయి. అయితే ఒక మాట అన్నాడు అతను, ఈరోజు వరకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి మహేష్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పడం అంటే అంత భావ్యం కాదు, కానీ స్వాతంత్రం నాకు కూడా స్వాతంత్రం ఉంది కాబట్టి తెలియజేస్తుంది. మనకి కుల మత వివక్ష లేని రాజ్యం కావాలి. ఇక్కడ దేశ స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణాలు త్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే పౌరులు కానీ బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు. మనం స్వాతంత్రం తెచ్చుకున్న ఫలాలు ఎంతవరకు అనుభవిస్తున్నాం అంటే చాలా తక్కువ మందికి ఇప్పటికి కూడా స్వాతంత్రం గురించి తెలియని స్థితిలో ఉన్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం లభించిన రోజే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని నేను భావిస్తున్నాను. మానవ హక్కుల కౌన్సిల్ నుంచి అలాగే హక్కుల పరిరక్షణకు వైశాఖపట్నం క్లబ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం వంటవన్లో హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు కోల గురువులు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు తాతాజీ రాజు పాత్రుడు మాట్లాడుతూ వైశాఖపట్నం క్లబ్కు ఎంతో చరిత్ర ఉందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఈ క్లబ్కు వచ్చారని చెప్పారు. ఉప్పు సత్యాగ్రహ దీక్ష స్వాతంత్ర సమరంతో వీడదీయరని బంధం తమ క్లబ్కు ఉందని పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న తమ క్లబ్కి అధికార యంత్రాంగం అని మీద విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, రామ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రజలందరికీ కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజు 66 సంవత్సరాలు పూర్తి చేసుకుని 67వ స్వాతంత్ర దినోత్సవం, సారీ క్షమించాలి. విధంగా మనకి ఆ స్ఫూర్తినిచ్చారు. ఆ స్ఫూర్తిని మనందరం కూడా ఆయన సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అప్పుడే మన దేశం ఇంకా ముందుకెళ్తాను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. నా పేరు దాడి సత్యనారాయణ, ఎక్స్ డిప్యూటీ మేయర్. మరి ఈ రోజున వైజాగ్ పట్టణ క్లబ్లో
డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 77వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ జరగడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి నేను కూడా ఇందులో భాగస్వామిగా వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ముందు నాకు ముందు పెద్దలు తాతాజీ గారు పాత్రు గారు చాలా విషయాలు చెప్పారు. మరి విశాఖపట్నానికి ఒక చరిత్ర కలవంటి విశాఖపట్నం, ఒక కుగ్రామంగా పుట్టినటువంటి విశాఖపట్నం ఈవేళ సుమారు 40 లక్షల మంది జనాభాతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అన్ని రకాల కులమతాలకు భేదం లేకుండా ఉన్నటువంటి విశాఖపట్నంలో మరి పురాతనమైనటువంటి విశాఖ వైజాగ్ పట్టణ క్లబ్ అనేటువంటిది ఇది ఒక మచ్చుతునక. మరి ఇలాంటి ప్రాంతంలో పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం. ఏదేమైనా విశాఖపట్నానికి గౌరవాన్ని కాపాడే విధంగా ఈ విశాఖ వైజాగ్ పట్టణ క్లబ్బు పెద్దలందరూ కృషి చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నం గౌరవాన్ని ఇమటించే విధంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని, అదేవిధంగా సంక్షేమంలో కూడా విశాఖపట్నం ముందుండేటట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధిక నిధులు ఇచ్చి విశాఖపట్నం అభివృద్ధి చేయాలని కోరుతూ విశాఖ ప్రజలందరికీ కూడా 76 పూజ 77లో వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. వైజాపట్నం క్లబ్ సెక్రటరీ, మరి అదేవిధంగా విశాఖ వర్కర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఈరోజు ఈ యొక్క 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సెలబ్రేషన్ అనేది మా వైజాగపట్నం క్లబ్లో జరుపుకోవడం మాకు మరియు మా మెంబర్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి తీసుకెళ్తున్నారు మోడీ గారు. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అందుకే నేను యాజ్ ఎ సెక్రటరీగా చాలా గర్విస్తున్నానండి. ఉదాహరణ మన కేరళలో ఒక తుఫాను వచ్చినట్టయితే 2 లక్షల రూపాయలు కేరళకి మనం పంపించడం జరిగింది. రీసెంట్గా 2018 అని ఒక మూవీ కూడా వచ్చిందండి. ఆ తుఫానుకి మీ సాయం చేయడం అనేది మాకు అది స్వీట్ మెమరీగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా తిత్లీ తుఫాను అవనివ్వండి, ఉదువు తుఫాను అవనివ్వండి, అనాథ ఆశ్రమంలో అవనివ్వండి, మెంబర్స్కి మా 4 క్లబ్లో కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మా యొక్క మెంబర్స్కి ఏమొచ్చి నేను ఈరోజు 500 రూపాయలు మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఈరోజు నేను ఒకవేళ మరణించినట్టయితే నాకు 50,000 రూపాయలు మా క్లబ్ ఏమొచ్చి ఇచ్చేయడం జరుగుతుందండి. అది ఈ వైజాగ్లో ఎక్కడా కూడా లేదండి. అదేవిధంగా వన్ టైం బేసిస్ మీద ఏదైనా సరే మ్యారేజ్ అయినట్టయితే అతనికి 25,000 రూపీస్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతున్నదండి. సో అలాంటి మాకు ఇచ్చేది పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ డివిజన్ శ్రీ సాయినగర్లో ఎస్టీ కాలనీ ముందు ఎందుకు సుమారు 8 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను మేయర్ జక్క వెంకటరెడ్డి, కార్పొరేటర్ సుభాష్ నాయక్, కమిషనర్ ఇస్లావత్సం నమ్య కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ శ్రీనివాస్, ఏ భిక్షపతి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు తీసుకుంటావు తమ్మి, గుమ్మడి పోతాం మరి గుమ్మడి ప్రతిసారి కాదు. ఇప్పటిదాకా జాకీరన్న ఒక్కటి చూస్తే చాలా నువ్వు తీసుకొని తీసి పెడతాను కదా. మరి ఎందుకు సీరియస్
కాలనీ అధ్యక్షులు కూడా మీ దాంట్లో పెంట చాలా మంది సరే వేస్తే వేసారు కానీ వాళ్ళతో టీడీఆర్ కొనిపించాలి లేకపోతే ఊకోదు మీరు ఊకోవద్దు మేము ఊకోదు టీడీఆర్ ఆల్రెడీ కట్టిన వాటికి కట్టే టీవీ సగం వేసిన వాటికి ఏ నాటికి అన్నిటికీ టీడీఆర్ వేస్తే మేము రోడ్డు వెండింగ్ చేసి వాళ్ళకి టీడీఆర్ ఇస్తున్నాం వాళ్ళ దగ్గర టీడీఆర్ బ్యాంక్ ఉంది వీళ్ళతో కొనిపిస్తాం మన దగ్గర మనదే అడ్జస్ట్ అయిపోతాం అటు రోడ్డుకు మనం జాగించిన వాళ్ళకి వాళ్ళకు సేఫ్ అవుతారు నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన ఋషికొండ అదొక పురావస్తు ప్రదేశం. మన ఋషికొండ ప్రాంతంలో హరిత రిసార్ట్లు ఉన్న ప్రదేశం. మరో కొత్త టూరిజం భవనాలకు అనుమతి ఉంది. ఎంఓఇఎఫ్ నుంచి తెచ్చుకున్న అనుమతులకు విడ్డూరంగా నిర్మాణం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఋషికొండపై విధ్వంస అడ్డుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 2021లో పిటిషన్ వేశారు. హైకోర్టును ఆశ్రయించక ముందే సంబంధిత వ్యవస్థలకు ఫిర్యాదు చేశాను. 9.88 ఎకరాలకు లోబడి చేపట్టాల్సిన తవ్వకాలకు గాను 21 ఎకరాల్లో తవ్వేశారు. బోర్డు తవ్వరదని నిబంధనలు ఉన్నా 2-3 బోర్లు వేశారని, తవ్వి తీసిన మట్టిని తీరా ప్రాంతాల్లో పర్యావరణానికి విరుద్ధంగా డంపు చేశారు. వీటన్నింటినీ కోర్టుకు సమర్పించాయి. అప్పటికప్పుడు జీవీఎంసీలో ప్లాన్ అప్రూవల్ కోసం ఆగమేఘాల మీద వెళ్లారు. ప్రభుత్వ రికార్డులో ఋషికొండ బోర్డుకు స్థలమని ఉంది. హైకోర్టులో కేసు ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాత టూరిజం భవనాలు ఉన్న స్థలంలోనే నిర్మాణాలు జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఋషికొండను 5 కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. అయినా మంత్రులు రోజా రామరులు మొండిగా వాదిస్తున్నారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ను ఎందుకు విమర్శిస్తున్నారని అన్నారు. న్యాయబద్ధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 9.88 ఎకరాల్లో వాళ్ళు నిర్మిస్తామని చెప్పినటువంటి నిబంధనలు లోబడి మేము అక్కడ నిర్మాణాలు చేపడతామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 4.97 ఎకరాల్లో కేవలం నిర్మాణాలు పరిమితం అయి ఉండాలని చెప్పి తెచ్చుకున్న పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో 9.88లో మిగతా భాగం అంతా ల్యాండ్స్కేపింగ్కి గ్రీన్ అక్కడ ఏదైతే గ్రీనరీ అక్కడ ఏర్పాటు చేయడానికి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడానికి వచ్చేటువంటి టూరిస్టులకి వసతులు కల్పించడానికి తీసుకొచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో పూర్తిగా విరుద్ధంగా అక్రమంగా కొండను తవ్వేస్తున్నారని చెప్పి పనులు ముఖ్యమంత్రి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఋషికొండ దగ్గరికి వెళ్తూ ఉంటే ఎండాడు దగ్గర అడ్డేశారు. ఋషికొండను సందర్శించింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ జరుగుతున్న విధ్వంసం కోసం ఆ ప్రాంతాన్ని పర్యటించింది కేవలం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు పర్యటించింది ఋషికొండ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు, నిబంధనల విరుద్ధంగా జరుగుతున్నటువంటి పనులు
400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పర్యాటక ప్రాంతాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు అవాకులు చవాకులు మాట్లాడటమే కాకుండా అవగాహన కోర్టులో ఋషికొండ మీద మీ సచివాలయం ఇవాళ పెట్టుకుంటున్నామని చెప్పి ఎప్పుడు వీటి వేయగలరా? ఎప్పుడు వీటి వేసే దమ్ముందా? లేదు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నామని అంటే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నామని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వీళ్ళు ఎఫిడవిట్ దాఖలు చేయగలరా? దాఖలు చేయమనండి, క్లియర్ గా దీంట్లో పొందుపరుచున్నారు. లియోనిల్ మెస్సీ అద్భుతం చేశాడు. లీగ్స్ కప్ టోర్నీలో సూపర్ గోల్ కొట్టాడు. ఇంటర్ మియామి క్లబ్ జట్టు తరపున ఆడుతున్న మెస్సీ ఫిలడెల్ఫియో యూనియన్ క్లబ్ పై స్టన్నింగ్ గోల్ కొట్టేశాడు. ఈ మ్యాచ్ లో మియామి జట్టు 4.1 తేడాతో విజయం సాధించింది, ఫైనల్లోకి ప్రవేశించింది. ఆట 20వ నిమిషంలో గోల్ పోస్ట్కు 30 గజాల దూరం నుంచి ఆ గోల్ చేశాడు. ఈ టోర్నీలో 6వ మ్యాచ్ ఆడిన మెస్సీ ఇప్పటికే 9 గోల్ చేశాడు. మియామి జట్టు తరపున గోల్స్ కొట్టిన వారిలో జోసెఫ్ మార్టినెస్, జోటి అల్ఫా, డేవిడ్ రూయిస్ అన్నారు. ఆట ప్రారంభమైన 3 నిమిషాలకే మియామి జట్టు లీడ్ సాధించింది. అయితే మెస్సీ కొట్టిన అద్భుతమైన ఆ గోల్కు చెందిన వీడియోను చూడండి. విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇల్లు కార్యాలయాల వద్ద ప్రజలు జెండా వందనం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి కూడా ముంబై జుహాలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జెండా ఎగురవేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అయితే జెండా ఎగురవేస్తున్న సమయంలో శిల్పా కాళ్లకు షూ ధరించి కనిపించింది. దీంతో నటిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జాతీయ జెండా ఎగురవేస్తున్న సమయంలో చెప్పులు వేసుకోవడం ఏంటి అంటూ ట్రోల్ చేశారు. దీనిపై శిల్పా స్పందించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫ్లాగ్ కోడ్లో చెప్పులు వేసుకోకూడదన్న నియమం ఎక్కడ లేదంటూ గూగుల్లో ఓ ఆర్టికల్ను వెతికి మరీ పోస్ట్ చేసింది. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 321 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా మరో కీలక సూచి నిఫ్టీ సైతం 107 పాయింట్లను కోల్పోయి ఇదే బాటలో ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచి భారీగా 456 పాయింట్లను కోల్పోగా నిఫ్టీ మిడ్ క్యాప్ 217 పాయింట్ల మేర నష్టాలు ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. పార్సీ నూతన సంవత్సరం కారణంగా నేడు భారతీయ కరెన్సీ మార్కెట్ సెలవుల్లో ఉన్నాయి. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎల్టీ, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఎల్ఐఎం, బీపీసీఎల్, సెస్లే కంపెనీల షేర్లు లాభాలు ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇదే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందాల్కో, దివిజ్ ల్యాబ్స్, హైషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టైటాన్, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి లైఫ్, యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ కంపెనీలు షేర్ల నష్టాలు కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షిమ్లాలో వర్ష బీభత్సం, కొండ చర్యల్లో కూలిన ఇండ్లు. చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాంత్రి, జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశం, 17న కీలక ఘట్టం. ముప్పై గజాల దూరం నుంచి స్టన్నింగ్ గోల్ కొట్టిన మెస్సీ, నెట్టింట వైరల్ అవుతున్న గోల్ వీడియో. షూ వేసుకుని జాతీయ జెండా ఎగురవేసిందంటూ టోల్స్,
విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన శిల్పా శెట్టి. బలహీనంగా ఈక్విటీ మార్కెట్, నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ. ఇవి అప్డేట్స్. నమస్తే.